हेलो व्यूअर्स नमस्ते वेलकम बैक टू अवर कुकिंग चैनल मना मॉम्स किचन वीडियो मंची रेसीपी तो मे मुझे अदे कर्ड राइस तालिंपु अन्नम पेरगन्नम एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु चाला सिंपल गा ईजी गा टेस्टी गा प्रिपेर चेसुकोवच्चु पदंडी इप्पुडु रेसीपी एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను అందులో ఒక 1 కప్ రైస్ వేసుకోవాలి అలాగే టేస్టీ తగినంతగా salt వేసుకోవాలి ఈ అన్నంంతా కూడా బాగా మెత్తగా కూడా మనం మిక్స్ చేసుకోవాలి లెఫ్ట్ ఓవర్ రైస్ తో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఇంకా హెల్తీగా ఉంటుంది కానీ మనం ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి అనుకుంటే ఈ రెసిపీని ఇలా వేడివేడి అన్నం ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఇందులో నేను ఒక 1 కప్ పెరుగు వేస్తున్నాను 1 కప్ రైస్ కి 1 కప్ పెరుగు వేసుకోవాలి మళ్ళీ బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి పెరుగన్నం అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన రెసిపీ అండి డైజెషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి ఎప్పుడైనా స్టమక్ అప్సెట్ అయినా కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసేది ఏంటంటే ఈ కర్డ్ రైస్ రెసిపీని ఇప్పుడు ఇందులో నేను సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న పాన్ పెట్టుకున్నాను అలాగే ఇందులో ఒక 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక ఎండుమిర్చి వేస్తున్నాను అలాగే కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు వేసుకోవాలి అలాగే జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కూడా బాగా పోపు వేగేలాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పోపు ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది కర్డ్ రైస్ అనేది ఇప్పుడు ఇలా వేగిపోయింది కదా పప్పు దినుసులన్నీ కూడా ఇప్పుడు ఇందులో నేను ఒక చిటికెడు ఇంగువ వేస్తున్నాను ఇది ఆప్షనల్ అంటే మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇలా కరివేపాకు చిటపడలాడాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాతే మనం ఇది పెరుగన్నంలో మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు కూడా బాగా పెరుగన్నంకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్డ్ రైస్ని మనం లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి స్కూల్ వెళ్ళే టైంలో కూడా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా ఈజీ డైజెషన్ టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగింది ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమండి ఎంతో టేస్టీ ఈ పెరుగన్నం కర్డ్ రైస్ రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత చక్కగా మనం మామిడికాయ పచ్చడితో కనుక సర్వ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి